వెల్కమ్ టు బిజ్ బజ్. స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేద్దామని చాలా మంది అనుకుంటారు, కానీ ఇన్వెస్ట్ సమయంలో ఎలాంటి రూల్స్ ఫాలో అవ్వాలి, ముఖ్యంగా ఎలాంటి అంశాలు పరిగణలోకి తీసుకోవాలని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. సో వీటన్నిటిపై ఒక ఐడియా, అవేర్నెస్ అలాగే అవగాహన కల్పించడానికి మనతో పాటు రెడీగా ఉన్నారు గానుకపాటి ట్రేడింగ్ అకాడమీ చైర్మన్ నుంచి శ్రీరామ చంద్రమూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం, మరిన్ని విషయాలు కూడా తెలుసుకుందాం. అలాగే స్టాక్స్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు సార్తో మాట్లాడి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఈరోజు ముఖ్యంగా మనం స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకుందాం, ఆ తర్వాత మార్కెట్ సిచ్యువేషన్స్ కానీ నిఫ్టీ కానీ రికమెండేషన్స్ గురించి మాట్లాడుకుందాం. సో స్టాక్ మార్కెట్ అంటే ఏంటి సార్? ఇది ఎలా పనిచేస్తుంది? స్టాక్ మార్కెట్ అనేది మనందరం ఏంటంటే, ఇట్ ఈస్ ఎ ప్లాట్ఫామ్ వేర్ బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ షేర్స్ విల్ టేక్ ప్లేస్. అంటే షేర్స్ని ఐపీఓలో ఇన్వెస్ట్మెంట్ చేశాక అక్కడి నుంచి సెకండరీ మార్కెట్లో లిస్ట్ అవుతాయి. ఆ ఐపీఓలో కొనలేని వాళ్ళు కానీ లేదు ఐపీఓలో కొన్నాక సెల్ చేయటానికి ఎగ్జిట్ అవటానికి కానీ ఈ సెకండరీ స్టాక్ మార్కెట్లో ప్రొవైడ్ చేస్తారు. సో దానిలో రెండు ఎక్స్చేంజెస్ ఉన్నాయి, ఎన్ఎస్సి ఉంది, బిఎస్సీ ఉంది. సో ఈ రెండు ఎక్స్చేంజెస్ ద్వారా మన యొక్క లావాదేవీలు షేర్స్ బయింగ్ సెల్లింగ్ అని జరుగుతుంటాయి. సో ఇవాళ నిఫ్టీ వాళ్ళ మార్కెట్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది చూసుకుంటే, ఇవాళ లాస్ట్ 3-5 డేస్ నుంచి కూడా మార్కెట్స్ అన్నీ పాజిటివ్గా ఉన్నాయి. ఎందుకంటే గ్లోబల్గా యుఎస్ ఫెడరల్ రేట్ కట్ జరిగింది కాబట్టి అదంతా పాజిటివ్ పరిణామం ఉంది. అలాగే మనకి ఆర్బీఐ కూడా రేట్ కట్స్ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి పెద్ద ఎత్తున కొనుగోలు జరుగుతున్నాయి. ప్రజెంట్ మార్కెట్స్ అన్నీ బాగున్నాయి. అలాగే ఇవాళ ఇది నిఫ్టీ కూడా ఇవాళ గిఫ్ట్ నిఫ్టీ 50 పాయింట్స్ ప్లస్లో ఉంది. ఆల్ టైమ్ హైస్ డైలీ అవుతున్నాయి. ఈ ప్రత్యేకంగా బ్యాంకింగ్ స్టాక్స్ అన్నీ కూడా ఎక్కువ సానుకూలంగా ముందుకెళ్తున్నాయి. సో ఇది సో ముఖ్యంగా సార్, మాకు చాలా కాల్స్ వస్తున్నాయి దీనిపై, ఒక అకాడమీ నుంచి మంచి రెస్పాన్స్ కూడా వస్తూ ఉంది. సో ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అని కొంతమంది కాల్స్ చేస్తున్నారు. ఎందులో చేస్తే బెటరు, ఎట్లా ఫండమెంటల్ రైట్స్ ఎలా ఉంటాయి, దానిలో ఇన్వెస్ట్ చేస్తే మంచి ఎలా బెనిఫిట్స్ ఉంటాయి అని కూడా చెప్తూ ఉన్నారు. సో ముందుగా మనం హెచ్ఏఎల్ కంపెనీ గురించి మాట్లాడుకుందాం. సో ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ఎట్లా ఉంటుంది? ప్రజెంట్ ఈ హాల్ అనేది టెక్నికల్ లెవెల్స్ ఎలా ఉన్నాయి ఏంటి, ఎందుకంటే ఇది మొన్నటిదాకా చాలా బాగా ఫాస్ట్ మూవింగ్ అయ్యింది, అక్కడి నుంచి ఇది ఫాలో అవుతుంది. దీని గురించి ఒకసారి ఎక్స్క్లూజివ్గా చాలామంది మెసేజ్ చేశారు, ఇవాళ చెప్తున్నాను మీకు. ఇది 12/7/2024 నాడు 5600 దగ్గర హయ్యెస్ట్ హైకి వెళ్ళింది. అక్కడి నుంచి కంటిన్యూగా ఫాలో అవుతుంది. లాస్ట్ 2 మంత్స్ నుంచి ఫాలో అయ్యి ఇప్పుడు ఇది 4300 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ నిన్న కొంచెం పుల్ బ్యాక్ వచ్చింది కానీ ఓవరాల్గా హాల్ పరిస్థితి ఇంకా కొంచెం వీక్నెస్సే ఉంది. వీక్లీ చార్ట్ కానీ మంత్లీ చార్ట్ కానీ వీక్గానే ఉన్నాయి. కాకపోతే ఇక్కడ సపోర్ట్స్ చూసుకుంటే లాస్ట్ టైం లోయెస్ట్ లో వచ్చి 3970 దగ్గర లోయెస్ట్లో ఉంది. సో ఆ లెవెల్స్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ టెంపరీగా పుల్ బ్యాక్స్ కనబడుతున్నాయి. సో ఇది హయ్యర్ హైస్ తీసుకుంటే 4400 దగ్గర మళ్ళీ రెసిస్టెన్స్ ఉంది. సో ఇప్పుడు ఈ రేంజ్లో ప్రజెంట్ ఉంది 4400 నుంచి. ఒకసారి 4000 వరకు వెళ్ళి ఫాల్స్ బ్రేక్ డౌన్ జరిగి మళ్ళీ అక్కడి నుంచి ర్యాలీ స్టార్ట్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి చార్ట్స్ ప్రకారం. సో వీక్నెస్ అయితే ఉంది దీనిలో. సో నెక్స్ట్ బీడిఎల్ కంపెనీ. సో ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది అంటారు? అదే బీడిఎల్ వచ్చి టెక్నికల్గా చూసుకుంటే చాలా రోజుల తర్వాత ఇది కూడా భారత్ డైనమిక్స్ కూడా ఇది 12/7/2024 నాడు 1740 దాకా వెళ్ళింది. అక్కడి నుంచి ఇవాళ తీసుకుంటే 1148 లోయెస్ట్ లో తీసుకుంటే 1100 దాకా వచ్చింది. సో వీక్లీ చార్ట్స్ అయితే ఇప్పటికే ఇంకా హిస్టోగ్రామ్స్ ఇవన్నీ కూడా ఇంకా వీక్నెస్సే ఉంది. ఇంకా మంత్లీ చార్ట్ కూడా వాల్యూ దగ్గరకు వచ్చి డౌన్ ట్రెండ్ కనపడుతుంది. బట్ డైలీ చార్ట్లో కొంచెం పుల్ బ్యాక్స్ వస్తున్నాయి. ఇక్కడ కొంచెం 1100 దగ్గర సపోర్ట్ తీసుకొని ఇవాళ నిన్న క్లోజింగ్ 1150 దాకా ఉంది. సో నిన్న కొంచెం ర్యాలీస్ వచ్చాయి. ఇది మళ్ళీ పుల్ బ్యాక్ టు 1250 ఆ రేంజ్ వరకు రావచ్చు. సో ఇది కూడా ఇంకా ప్రజెంట్ సెల్ అండ్ రేజ్లోనే ఉంది. అంటిల్ అన్లెస్ వీక్లీ చార్ట్ కనుక పాజిటివ్ టర్న్ అవ్వనంత వరకు ఇవి వీక్నెస్గానే ఉన్నాయి. సో ఇది రేంజ్ బౌండ్లో మూమెంట్ ఉంది. సో 1120 నుంచి 1250 ఆ రేంజ్ వరకు రేంజ్లో మూవ్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి.
ఇది భారత డైనమిక్స్ బీడిఎల్. సో నెక్స్ట్ బ్యాంకింగ్ రంగంలో చూసుకుంటే కోటాక్ బ్యాంక్ గురించి కూడా ఎక్కువ మంది అడుగుతున్నారు, దీని గురించి ఏం చెప్తారు? కోటాక్ బ్యాంక్ వచ్చి జస్ట్ లాస్ట్ 3 ఇయర్స్ నుంచి కూడా అది రేంజ్లో ఉంది. అది 2000 నుంచి 1500 రేంజ్లో ఉంది. ఇప్పుడు ప్రజెంట్ ఇది ఇది వచ్చి పాజిటివ్ ట్రెండ్ వస్తుంది. ఇప్పుడు ఇది క్లోజింగ్ రేట్ 1900. సో ఇది హయ్యర్ హైస్ ఫామ్ అవుతున్నాయి. వీక్లీ చార్ట్ పాజిటివ్ వచ్చింది, అలాగే మంత్లీ చార్ట్ కూడా పాజిటివ్ ఉంది. సో ఈసారి ఇది కొంచెం అవుట్ పర్ఫామ్ చేసే అవకాశాలు కనపడుతున్నాయి. దీని యొక్క డైలీ చార్ట్లో కూడా లాస్ట్ 10 డేస్ నుంచి పాజిటివ్ ఉంది. సో 9/9/2024 నాడు ఇది 1770 ఉంది లోయెస్ట్లో. అక్కడి నుంచి కంటిన్యూగా అప్ ట్రెండ్ వచ్చింది. నిన్న కూడా 1925 దాకా వచ్చి ఇప్పుడు 1900 దగ్గర క్లోజ్ అయింది. సో ఇది హయ్యర్ హైస్, 1900 బ్రేక్ అయింది కాబట్టి ఇది బయింగ్లోనే ఉంది కాబట్టి బయింగ్ చేసుకోవచ్చు. లాస్ట్ ప్రీవియస్ హై తీసుకుంటే 9/7/2024 నాడు 1866 హై వచ్చింది. అక్కడి నుంచి సెల్ అన్ రేజ్ కింద వచ్చి 1740 దాకా వచ్చింది. అంటే మొన్నటి హైని ఇది బ్రేక్ చేసి కంటిన్యూగా నిలబడింది. సో వీక్లీ చార్ట్ కూడా స్ట్రాంగ్ ఉంది, మంత్లీ చార్ట్ స్ట్రాంగ్ ఉంది కాబట్టి దీనిలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ట్రెండ్ పాజిటివ్గానే ఉంది. సో కోటక్ బ్యాంక్ మంచి ఇన్వెస్ట్మెంట్ కింద తీసుకోవచ్చు. టార్గెట్స్ 2000 దాకా ఛాన్సెస్ ఉన్నాయి. ఇక ఆర్వీఎన్ఎల్ రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ దీని గురించి, దీనిలో ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది అంటారు? దీనిలో కూడా ఇది మంత్లీ చార్ట్ ఆర్వీఎన్ఎల్ కూడా వీక్నెస్ ఉందండి. ఇది వాల్యూ 480 ఆ రేంజ్ వరకు కూడా ప్రజెంట్ సపోర్ట్స్ అక్కడ ఛాన్సెస్ ఉన్నాయి. ఈవెన్ మంత్లీ చార్ట్ వీక్నెస్ వచ్చింది, వీక్లీ చార్ట్లో కూడా వీక్నెస్ ఉంది, డైలీ చార్ట్లో కూడా పుల్ బ్యాక్ వచ్చింది. నిన్న ఇది 500 నుంచి 540 దాకా 40 పాయింట్స్ పుల్ బ్యాక్ వచ్చింది. ఎందుకంటే ట్రెండ్ ఇప్పుడు ఆల్ టైమ్ హైస్లో ఉంది కాబట్టి ఇది కొంచెం పుల్ బ్యాక్ కనపడుతుంది. ఇది నిలబడుతుందా లేదా అనేది వీక్లీ చార్ట్లో కన్ఫర్మేషన్ కావాలి. సో వీక్లీ చార్ట్లో రేంజ్లో ఉంది. సో అంటే ఇది ఇక్కడ మ్యాక్సిమమ్ మళ్ళీ 550-560 ఆ రేంజ్కి వచ్చాక మళ్ళీ కొంచెం కన్సల్టేట్ అవుతుంది. సో విపరీతంగా అయితే పాజిటివ్ రాదు కానీ రేంజ్లో ఉంటుంది. టిల్ వీక్లీ చార్ట్స్ కన్ఫర్మ్ చేసేదాకా ఇంతే పరిస్థితి. వీక్లీ చార్ట్లో అంతే కొంచెం వీక్నెస్ ఉంది. సో సెల్ అండ్ రేజ్ కాన్సెప్ట్లో ఉంది ఇది ఆర్వీఎన్ఎల్. కాకపోతే ఏంటంటే ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఇక్కడ కొంచెం పుల్ బ్యాక్స్ వస్తాయి. సో సెల్ అండ్ రేజ్లో మనం చేసుకోవచ్చు. ఇక సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించి ఇన్ఫోసిస్లో ఎలా ఇన్వెస్ట్ చేస్తే బెటరు, ఎంత బెనిఫిట్ ఉంటుంది అని కూడా మనకు అడుగుతూ ఉన్నారు. సో దాని గురించి చెప్పండి. ఇన్ఫోసిస్ వచ్చి ఆల్రెడీ ఇది మొన్న 17/5/2024 నాడు 1400 ఉందండి. అక్కడి నుంచి ఇది నాన్ స్టాప్గా 1960 దాకా వచ్చింది. సో దాదాపు 500 పాయింట్స్ అప్ ట్రెండ్ వచ్చింది కాబట్టి ఇది కొంచెం ఏంటంటే కరెక్షన్ మూడ్లో ఉంది. సో వీక్లీ చార్ట్స్ అన్నీ కూడా వీక్నెస్ ఉన్నాయి. ఇది 1950 ఆ రేంజ్లో ఇంకా మేజర్ 2-3 టైమ్స్ రెసిస్టెన్స్ దగ్గరకి జోన్లోకి వచ్చింది. సో అక్కడి నుంచి ఇప్పుడు డౌన్ ట్రెండ్లో ఉంది. సో ఇది డౌన్ ట్రెండ్ ఏంటంటే 1750-1700 దాకా ఛాన్సెస్ ఉంది. అక్కడి నుంచి మళ్ళీ ఇన్వెస్ట్మెంట్కి ట్రై చేయొచ్చు. ఎందుకంటే బాగా హై వెళ్ళినవన్నీ కొంచెం కరెక్షన్ ఓవర్ వాల్యూ అవుతాయి కాబట్టి అవి కొంచెం మళ్ళీ వాల్యూ దగ్గరికి వస్తాయి. వాల్యుయేషన్ దగ్గర మళ్ళీ అట్రాక్షన్ వస్తుంది అన్నమాట. సో కొంచెం వీక్నెస్ ఉంది ఇన్ఫోసిస్. ఓకే సార్. సో మరి స్టాక్స్లో ఎప్పుడు అమ్మాలి, స్టాక్స్ని ఎప్పుడు కొనాలి, ఇవి చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడు కొనాలి, ఎప్పుడు అమ్మాలంటే? అవునండి. ఇవి ఏంటంటే టెక్నికల్గా చెప్పేది ఏంటంటే సార్, అండర్ వాల్యుయేషన్ ఉన్నప్పుడు బై చేయమంటారు, ఓవర్ వాల్యుయేషన్ ఉన్నప్పుడు ఎగ్జిట్ అవ్వమంటారు. ఇది ఒక టెక్నికల్ పాయింట్. రెండోది ఏంటంటే వెన్ ఎవ్రీవన్ గ్రీడ్లో ఉన్నప్పుడు వాళ్ళకి అమ్మేయమంటారు, ఎవరైతే ఫియర్లో ఉన్నప్పుడు బై చేయమంటారు. అంటే మార్కెట్ మొత్తం ఫియర్గా ఉన్నప్పుడు మీరు బై చేయాలి. అంటే వెన్ ఎవ్రీవన్ ఈజ్ నెగిటివ్ యూ సీ ద పాజిటివ్ ఇన్ దట్. అది ఏంటంటే ఎంతోమంది ఫండమెంటల్ అనలిస్ట్ కానీ సక్సెస్ఫుల్ ఇన్ బిలియనర్స్ ఫండ్ మేనేజ్మెంట్స్ చేసేవాళ్ళు వీళ్ళందరూ చేసే పని ఏంటంటే ఎవరైతే ఎక్కడైతే ఫీర్ అవుతున్నారో, అంటే మార్కెట్స్లో ఏ రేట్ దగ్గర ఫీర్ అవుతున్నారో అక్కడ బై చేయమంటారు. దాన్నే మనం ఇది ఇంకా టెక్నికల్గా చెప్పాలంటే అండర్ వాల్యూ. అంటే ఇప్పుడు జస్ట్ లైక్ ఇప్పుడు నేను చెప్పిన కంపెనీస్లో ఈ బీడిఎల్ కానీ హాల్ కానీ ఇవన్నీ డౌన్లో ఉన్నాయి. సో డౌన్లో ఉన్న ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉండి ప్రాఫిట్స్ కంటిన్యూగా బాగున్న కంపెనీస్లో అండర్ వాల్యూ చేసినప్పుడు బై చేయటం ద్వారానే రేపు మళ్ళీ పెరిగినప్పుడు మనం
ప్రాఫిట్ బుక్ చేసుకుంటాం. ఇప్పుడు మీరు ఇవాళ ఒకసారి చూడండి, ఇవాళ పెరిగిన ప్రతి సెగ్మెంట్ ప్రతి సెక్టర్ కూడా 3-4 మంత్స్ బ్యాక్ అండర్ వాల్యూడ్ సెక్టరే. ఇప్పుడు మీరు ఫార్మా చూసుకున్నాం, లాస్ట్ 3 మంత్స్ నుంచి చాలా స్ట్రాంగ్గా పెరుగుతుంది. అలాగే మీరు ఐటీ తీసుకోండి, వీక్నెస్ ఉంది. ఇప్పుడు నేను కొనేస్తాను ఐటీ, ఇప్పుడు నేను బ్యాంకింగ్ తీసుకుంటాను అంటే మీకు ఆల్రెడీ ఓవర్ వాల్యూలో ఉంది. సో రీటైల్ క్లయింట్స్ అందరు చేసే తప్ప ఏంటంటే బాగా పెరిగిన స్టాక్ని ఇంకా పెరుగుతుంది అని చెప్పి మనం బయింగ్ చేస్తాం. దట్ ఈస్ అ బ్లెండర్. మీరు ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి మీరు ఈ సెగ్మెంట్ చూడండి, లాస్ట్ త్రీ మంత్స్ షార్ట్ ఎలా ఉంది. ఎప్పుడైతే ఎక్కడైతే తక్కువ వాల్యూ ఉందో అది తీసుకుంటే అది 2-3 మంత్స్ తర్వాత పెరుగుతాయి. సో అలాగే ఇప్పుడు ఏమున్నాయి అండర్ వాల్యూడ్ స్టాక్స్, ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉండి వాల్యూ అండర్ వాల్యూ ఉన్న స్టాక్స్ ఏమున్నాయో ఎప్పుడు వాటిని సెలెక్ట్ చేయడం ద్వారానే మనం వెల్త్ క్రియేట్ అవుతాయి. సో ఇది మేజర్గా డిఫరెన్స్ అన్నమాట. సో మనం ఇప్పుడు పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పిల్లలు ఒక సాఫ్ట్వేర్ అవ్వాలి, ఒక డాక్టర్ అవ్వాలని వాళ్ళు అనుకుంటుంటారు. కానీ కొంతమంది పిల్లలకి ఏమవుతుందంటే స్టాక్స్లోకి వెళ్ళాలి, ఇన్వెస్ట్ చేయాలి, ఎర్న్ చేయాలని వాళ్ళ ఐడియాలో ఉంటుంటుంది. సో మరి అలాంటి వారికి పేరెంట్స్ వల్ల వాళ్ళు ఏమవుతుంటారంటే వెనుకడుగు వేస్తుంటారు, దానిలోకి రాణించలేకపోతుంటారు. సో అలాంటి వారికి మీరు ఇచ్చే ఐడియా ఏంటి? ఎక్సలెంట్ క్వశ్చన్ మేడం. ఇప్పుడు పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ అలాగే స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ స్టాక్ మార్కెట్ అనేది మోస్ట్ పాజిటివ్ వైపున్ ఉంది, అలాగే మోస్ట్ నెగిటివ్ కూడా ఉంది. మీరు సరైన గైడెన్స్ లేకుండా, సరైన అవగాహన లేకుండా స్టూడెంట్స్ కనుక ఇందులోకి వస్తే చాలా స్పాయిల్ అయిపోతారు, అనవసరంగా లైఫ్లు స్పాయిల్ అయిపోతాయి. కాబట్టి నేను పేరెంట్స్ పాయింట్నే కరెక్ట్ అంటాను. అయితే ఏంటంటే పేరెంట్స్కి నిజంగా ఇప్పుడు ఒక బీటెక్ స్టూడెంట్ ఉన్నారు, బీటెక్ అయిపోయింది, జాబ్ సెర్చింగ్లో ఉన్నారు, వాళ్ళు సరిగ్గా ఒక ఇన్వెస్ట్మెంట్ యాంగిల్కి వచ్చి ఒక చక్కగా నేర్చుకొని దీనిలో ఉన్న లోటుపాట్లు ఏంటో తెలుసుకుంటే వాళ్ళ జీవితాలు బాగుంటాయి. అంతేకాకుండా అలా కాకుండా వాళ్ళు ఊరికే ఆప్షన్స్ ట్రేడింగ్ ఒకటి ఉంది, చాలా ఈజీగా మనీ వచ్చేస్తుంది అని కనుక రాంగ్ ట్రాక్లోకి వెళ్తే మాత్రం వాళ్ళ స్పాయిల్ అవుతున్నారు, వాళ్ళతో పాటు వాళ్ళ యొక్క పేరెంట్స్ కూడా లైఫ్ స్పాయిల్ అయిపోతున్నారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీరందరూ కూడా ఎవరైతే స్టూడెంట్స్ కానీ జాబ్ ట్రై చేసే వాళ్ళు, వీళ్ళకి ఏంటంటే ఇది ఒక ఆపర్చునిటీ ఉంది, బట్ గో ఇన్ ఎ రైట్ వే. ఒక శిక్షణ తీసుకొని ఒక కరెక్ట్గా ట్రైనింగ్ తీసుకొని ప్రాపర్గా ఇదేంటి ఈ సబ్జెక్ట్ ఏంటి, దీని గురించి మంచి చెడు ఏంటి అని తెలుసుకొని మీ పేరెంట్స్తో కన్సల్ట్ చేసి మీరు వాళ్ళ గైడెన్స్లో కానీ టీచర్ గైడెన్స్లో కానీ మీరు యాక్షన్ ట్రేడింగ్ చేయడం ద్వారా మంచి ప్రాఫిట్స్ వస్తాయి. బట్ వితౌట్ దీస్ పీపుల్ సపోర్ట్ డోంట్ గో అవే. అంటే మీకు అందరికి చెప్పేది ఏంటంటే మనందరికి తెలిసిన సామెత ఉంది కదా, ఇంట్లో గెలిచే బయట గెలవాలి. సో మీరు ఇంట్లో గెలవకపోతే బయట గెలవలేరు. సో స్టూడెంట్స్ అందరూ కంపల్సరీ మీ పేరెంట్స్కి వాళ్ళ యొక్క కన్సెంట్ తీసుకొని మీరు రావటమే కరెక్ట్. ఓకే సార్. ఈ ఫీల్డ్లోకి ఒక నమ్మకంతో వచ్చిన వారికి ఈ ఫీల్డ్ అనేది ఎంతవరకు ఉపయోగపడుతుంది? సో స్టార్టింగ్ ఈ ఫీల్డ్లోకి వచ్చిన వారికి ఇది ఒక కెరియర్ ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చా? కెరీర్ అంటే ఇందులో 2 రకాలు మేడం. ఇప్పుడు ఇందులో జాబ్ చేయటం ఒక కెరీర్ తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు మీరు ఎన్ఎస్ఎం ఎగ్జామ్స్ రాసి డెరివేటివ్ సర్టిఫికేట్స్ పాస్ అయితే సో మెనీ కంపెనీస్ ఆర్ దేర్, వాళ్ళు మీకు జాబ్ ఆపర్చునిటీస్ ఇస్తారు. సో అలా టెక్నికల్గా అనలిస్ట్ అవ్వచ్చు. ఇప్పుడు మా దగ్గర ట్రైనింగ్ తీసుకొని ఫండమెంటల్గా టెక్నికల్గా అనాలిసిస్ అయ్యి స్టూడెంట్స్ అందరూ కూడా మంచి జాబ్స్కి మంచి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇండస్ట్రీస్ రిక్వైర్ లాట్ ఆఫ్ పీపుల్. సో చాలా కంపెనీస్ చాలా రిక్వైర్మెంట్ ఉంది, కాబట్టి జాబ్ పాయింట్స్ ఆఫ్లో ఉంది. అలాగే మనీ మేకింగ్లో చూడాలి. నేను అంటే కంపల్సరీ మీ దగ్గర ఒక 4-5 లాక్స్ ఉండాలి. ఇప్పుడు మనం నాలెడ్జ్ ఒక్కటే సరిపోదు, ఇందులో ఏంటంటే మనీ కూడా కావాలి. సో మనీ ఉండి ఒక 5 లాక్స్ అలా ఉండి, అలాగే నాలెడ్జ్ కోర్సు మా దగ్గర కోర్స్ తీసుకొని శిక్షణ తీసుకొని మేము ఇచ్చే ట్రైనింగ్ పార్టిసిపేట్ చేసి లైవ్ క్లాసెస్ పార్టిసిపేట్ చేసి మీరు ఒక 4-5 లాక్స్ మీ దగ్గర ఉంటే మీరు కూడా ఇన్కమ్ సోర్సెస్ ఒక మినిమం ఒక 5-8% సంపాదించుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో అలా రెండు కావాలి, ఇక్కడ నాలెడ్జ్ కావాలి, మనీ కావాలి. ఆ రెండు ఉంటేనే వాళ్ళంతటా వాళ్ళు కొంత అమౌంట్ సంపాదించుకోగలను. అంటే వాళ్ళకి మినిమం ఒక 4-5 లాక్స్ ఉంటే సరిపోతుంది. సో మరి ఈ కోర్స్ నేర్చుకోవాలి, మీ అకాడమీలో జాయిన్ అవ్వాలంటే స్టూడెంట్స్కి ఎలాంటి అర్హతలు ఉండాలి, ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాలి, అలాగే ఎటువంటి ఐడియా ఉండాలి మెయిన్గా? మెయిన్గా ఎలా ఉండాలంటే మేడం, ఇది వాళ్ళకి ముందు నేను వాళ్ళకి ఒక స్ట్రాంగ్ విల్ పవర్ రావాలి. నేను సంపాదించాలి దీనిలో, నేను దీనిలో ఒక సిస్టమ్ ఉంది దాన్ని ఫాలో అవ్వాలి, రూల్స్ ఉన్నాయి వాటిని ఫాలో అవ్వాలి, నేర్చుకోవాలి, ఒక డిసిప్లిన్గా లైఫ్ని మార్చుకోవాలి అనే ఒక మెయిన్ కసి ఉండాలన్నమాట నేను గెలవాలి.
సెకండ్ ఏంటంటే లాజికల్ థింకింగ్ ఇక్కడ ఇంపార్టెంట్. మీకు దగ్గర ఎంత డబ్బున్నా లేకపోతే మీరు ఎంత క్వాలిఫైడ్ అయినా మీకు ఏంటంటే లాజికల్ థింకింగ్ కావాలి. అంటే రిస్క్ రివార్డ్ ఎంత ఉంది, ఆ రిస్క్ ఎంత ఉంది, ఒక ట్రేడ్లో ఎంత రిస్క్ ఎలా ఉంది, రివార్డ్ ఎలా ఉంది, ఆ రెండింటిని కూడా బేరీ చేసుకునే లాజికల్ థింకింగ్ ఉండాలి. ఎమోషనల్ కన్నా ఊరికే నాకు హై ఎమోషనల్ మైండ్ సెట్ నుంచి లాజికల్ మైండ్ సెట్ని మేము ఇటు మారుస్తాం ఆ ట్రైనింగ్లో. సో విల్లింగ్నెస్ కావాలి. అలాగే ఒక టైం అవైలబిలిటీ ఉండాలి. ఇప్పుడు హౌస్ వైఫ్స్ ఉన్నారు, వాళ్ళు ఏంటంటే 3 to 9 to 3:30 ఈజీగా స్పెండ్ చేయగలరు. అలాగే అన్ఎంప్లాయ్మెంట్స్ కానీ లేకపోతే ఒక ఎంప్లాయర్స్ కానీ హూ కెన్ స్పెండ్ అట్లీస్ట్ 2-3 hours సిస్టమ్ దగ్గర స్పెండ్ చేసే ఇది ఉండాలి. ఓకే, సో అది అలాంటి వాళ్ళకి మనకి ఈ వాళ్ళు దీనిలో సెట్ అవుతారు. ఎంతో కొంత టైం కొంత డైవర్ట్ చేయగలగాలి. ఒక ఇప్పుడు జనరల్గా జాబ్ చేసే వాళ్ళు కూడా ఈవినింగ్ ఒక 2 hours ఈ చార్ట్స్ చూసుకుని ఇలా నెక్స్ట్ రేపు పొద్దున పొజిషనల్ ట్రేడ్ ఏం తీసుకోవచ్చు అనే మైండ్ సెట్ అలా కొంచెం వర్క్ చేసే వాళ్ళైతే సరిపోతుంది. సో ఇప్పుడున్న ట్రెండింగ్, సో ఇందాక మీరు చెప్పారు ఫార్మా ఐటీ కంపెనీలు అన్నీ కూడా ట్రెండింగ్లో నడుస్తున్నాయని, సో ఎందులో ఇన్వెస్ట్ చేస్తే మంచిది అంటారు వీటన్నిటిలో? ఇప్పుడున్న కంపెనీస్లో తీసుకుంటే ఇందాక చెప్పినట్టు ఇప్పుడు ఇవాళ మేము అడ్వైజరీ ఇస్తున్నాము. నెస్లే ఇండియా ఒకటి బాగుంది, నెస్లే అనే కంపెనీ ఉంది, అది తీసుకుంటే ఇప్పుడు అది లాస్ట్ 3 days నుంచి 2550 నుంచి ఇప్పుడు 2700 దాకా వెళ్ళింది. ఆల్రెడీ 150 points పెరిగింది. అయినా కానీ ఇంకా దానికి స్కోప్ కనబడుతుంది. వీక్లీ చార్ట్ బాగా వచ్చింది, మంత్లీ చార్ట్లో హయ్యర్ హైస్ బ్రేక్ అవుతున్నాయి, టెక్నికల్ ఇంకా స్ట్రాంగ్ ఉంది. కాబట్టి ఇది బై అండ్ డిప్స్ కింద మనం తీసుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ 2600 ఆ రేంజ్లో 2700లో కొంత ఇన్వెస్ట్ చేయండి, మళ్ళీ ఒక 50 points 100 points తగ్గితే మళ్ళీ బై చేసుకోండి. ఓవరాల్గా ఇది 2800 నుంచి 2900 అంటే 200 points టార్గెట్స్ వస్తాయి, దీనిలో ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే టెక్నికల్గా చాలా స్ట్రాంగ్ ఉంది. అలాగే ఇంకోటి గోద్రేజ్ ప్రాపర్టీ ఇచ్చాం. గోద్రేజ్ ప్రాపర్టీ ఏంటంటే ఇది ఎప్పటి నుంచో ఈ కంపెనీ టెక్నికల్స్గా 3000 దాకా పెరుగుతుంది. సో ఇప్పుడు ఇది బేసిక్ లాస్ట్ ఇది తీసుకుంటే 2024/12/7 నాడు 3360 దగ్గర హై లెవెల్ వచ్చింది. అక్కడి నుంచి లో లెవెల్ వచ్చి 2800 లో వచ్చింది. ఇప్పుడు ఇది 3000 దగ్గరకు వచ్చింది. సో ఇంకా 300 points ఇది స్కోప్ ఉంది ఎందుకంటే మార్కెట్స్ ఎటు పాజిటివ్ ఉన్నాయి కాబట్టి. అంటే ఇప్పుడు నేను చెప్తున్న కంపెనీస్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉండాలి ప్లస్ టెక్నికల్గా అండర్ వాల్యూ అవ్వాలి. అలాంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మీకు మంచి అవకాశాలు ఉంటాయి. ఇంకా ఇప్పుడు చూడండి, ఈ కంపెనీ గోద్రేజ్ ప్రాపర్టీ 300 points డౌన్ అయ్యాగా ఇప్పుడు నేను బై కాల్ ఇస్తున్నా కాబట్టి టెక్నికల్గా ఇది ఇదేమవుతుందంటే ఇంకా స్కోప్ ఉండాలి. అంటే మనకి పాజిటివ్ సైడ్స్ ఎక్కువ అవకాశం ఉండాలి, లాస్ సైడ్ తక్కువ ఉండాలి. సో అలాంటి కంపెనీస్ మనం సెలెక్ట్ చేసుకోవటం మనకి అడ్వాంటేజ్. సో ఇది టార్గెట్స్ తీసుకుంటే 3100 నుంచి 3200 దాకా ఛాన్స్ ఉంది. ఇప్పుడు మీరు అడగచ్చు, సార్ ఇది నా దగ్గర 100,000 రూపాయలు ఉన్నాయి, నేను ఈ 3000 రూపాయల కంపెనీ నాకు ఇచ్చారు, నేను ఎలా కొనుక్కోవాలి, నాకు తక్కువ షేర్లు వస్తాయి కదా అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. దీనికి ఏంటంటే దీని ఆన్సరు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉంది. రిటర్న్ అంటే ఏంటంటే మనం ఎంత ఇన్వెస్ట్ చేసామో మనకి ఎంత రిటర్న్ వచ్చింది, ఎంత టైంలో వచ్చింది. ఇప్పుడు నేను 300 రూపాయలు ఉన్న కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేస్తే 100,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసామనుకోండి, ఎన్ని షేర్లు వస్తాయి? 300 షేర్స్ వస్తాయి. అలాగే ఇప్పుడు నేను 3000 రూపాయల కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే 30 షేర్లు వస్తాయి. కానీ ఇప్పుడు ఈ 3000 రూపాయల కంపెనీ కనుక ఒక 1 month ఒక 5% వెళ్ళింది అనుకోండి, 5% 1 month వెళ్ళినప్పుడు మనకి ఎంత వస్తుంది? మనకి 100,000 రూపాయల ఇన్వెస్ట్మెంట్ మీద 5000 వస్తుంది. అదే 300 కంపెనీ 5% వెళ్ళాలంటే అది 3 నెలలు తీసుకుంటుంది. సో ఇప్పుడు నా 100,000 రూపాయలు 3 నెలలకి 5000 వస్తుంటాయి బెటరా, లేకపోతే 100,000 రూపాయలు 1 month 5% రావడం బెటరా? సో దాన్నే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. అంటే నా డబ్బు ఎంత ఫాస్ట్గా నాకు రిటర్న్ ఇచ్చింది, ఎంత రిటర్న్స్ ఇచ్చాయి, అంతే తప్ప ఆ షేర్ ప్రైస్ ఎంత ఉంది, ఆ యొక్క ఎన్ని క్వాంటిటీ కన్నా కూడా ఇంపార్టెంట్ ఏంటంటే రిటర్న్. 100,000 రూపాయలకి ఇక్కడ 300 షేర్లు రావచ్చు, ఇక్కడ 30 షేర్లు రావచ్చు, ఇట్ డజంట్ మ్యాటర్. యాక్చువల్లీ నేను పెట్టిన అమౌంట్ ఎంత తక్కువ టైంలో ఎంత ఎక్కువ రిటర్న్స్ ఇస్తుంది అది మనకి ఇంపార్టెంట్. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ షేర్స్ వీ షుడ్ లుక్ ఫర్ ద గ్రోత్ రేట్.
ఆఫ్ ద కంపెనీస్. సో దాని వల్ల ఏమవుతాయంటే మనకి ఎక్కువ రిటర్న్స్కి రావాలంటే ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉన్న కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయటం ద్వారా వాటి యొక్క షేర్ వాల్యూ టు హైలో ఉంటాయి. బట్ ఈవెన్ దో మనకు కావాల్సిన రిటర్న్ మనకి ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు దాన్ని రిటర్న్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అంటాం కాబట్టి అది ఎక్కువ ఛాన్సెస్ ఇస్తాయి మనకి. సో ఇవి జరుగుతుంది సార్. సో ఇప్పుడు మనం కంపెనీ లాస్లో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది దాని గురించి తెలుసుకుందాం సార్. ఇప్పుడు ఒక కంపెనీ లాస్లో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేస్తారు, సో మరి దాన్ని ఓవర్కమ్ చేయాలంటే ఎటువంటి ఐడియా ఉండాలంటారు సార్? అసలు లాసెస్లో ఉన్న కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనే కాన్సెప్టే ఇప్పుడు మనం ఉన్న రీటైల్ క్లయింట్స్కి అడ్వైజబుల్ కాదు. ఎందుకంటే మన దగ్గర ఉన్న డబ్బే చాలా తక్కువ ఉంటుంది. ఆ ఉన్న డబ్బుని మీరు అడిగిన మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు ఉన్న డబ్బుని మనం రిస్క్ చేసే పరిస్థితి లేదు. సో ఓకే, నేను లాస్ ఉన్న కంపెనీ రేపు పొద్దున సర్వైవల్ అవుతుంది, రికవర్ అవుతుంది, ప్రాఫిట్లో ఛాన్సెస్ ఉంది, అంటే తక్కువ రేట్లో వచ్చింది, ఇన్వెస్ట్ చేస్తానన్నప్పుడు నా సజెషన్, నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే మీరు వేరే దానిలో వచ్చిన ప్రాఫిట్ని రీఇన్వెస్ట్ చేయండి. సో ఇప్పుడు మీరు వేరే దానిలో ఏదన్నా ఇన్వెస్ట్ చేశారు, మంచి ఫ్రెండ్లైన్ కంపెనీలు ఇన్వెస్ట్ చేసి దానిలో వచ్చిన ప్రాఫిట్ ఒక 5,000, 10,000, 20,000 ఉంటుంది, అది ఇన్వెస్ట్ చేయండి. లేదు నాకు ఇంకా ప్రాఫిట్ రాలేదు, స్టిల్ ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ అంటే మీరేం చేయాలంటే 10% ఆఫ్ యువర్ క్యాపిటల్ని ఇన్వెస్ట్ చేయండి. అంతేగాని టోటల్ క్యాపిటల్ని ఇన్వెస్ట్ చేసి వాళ్ళతో పాటు మనం కూడా లాస్ అవ్వద్దు. మేము చాలా కంపెనీలు చూసాం, అవి 1,000 రూపాయల నుంచి జీరోలు అయిపోయిన కంపెనీలు చాలా ఉన్నాయి. కాబట్టి అలాంటి ఫాల్ మార్కెట్ అలాంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయటం అనేది మనకి అడ్వైజబుల్ కాదు. ఎందుకంటే మనం ఇక్కడికి వచ్చింది మనం సంపాదించుకోవటానికి. సో ఇప్పుడు లాస్ అవుతున్నారు అంటే ఏంటంటే, ఇప్పుడు జనరల్గా ఒక కంపెనీ లాస్ అవుతుంది, ఎందుకు అవుతుంది జనరల్గా లాస్ అంటే వాళ్ళు రూల్స్ ఫాలో అవ్వకపోవటం, వాళ్ళు డిసిప్లిన్ మెయింటైన్ చేయకపోవటం, ఈ యొక్క యాక్ట్ ఏదైతే కంప్లైన్సెస్ ఉన్నాయో అవి తీసుకోలేకపోవటం, బిజినెస్లో రైట్ డెసిషన్స్ తీసుకోలేకపోవటం వల్ల వాళ్ళు కాంపిటీషన్కి అహెడ్ అవ్వలేకపోవటం, ఇన్నోవేటివ్ థాట్స్ రాకపోవటం, ఇన్నోవేటివ్ యాక్టివిటీస్ చేయలేకపోవటం వల్ల వాళ్ళు లాస్ అవుతుంటారు. ఇప్పుడు వాళ్ళతో పాటు మనం కూడా ఎందుకు ఉండాలి? సో మనం అలాంటి మైండ్ సెట్ కాకుండా మనం ఎలా ఉండాలంటే మనం డిసిప్లిన్డ్గా ఉండాలి, మనం ప్రాపర్ కంపెనీలు ఇన్వెస్ట్ చేసుకోవాలి, మనం ప్రాపర్ కంపెనీ సెలెక్ట్ చేసుకోవాలి, మనం ఇక్కడికి వచ్చింది మనం సక్సెస్ అవ్వాలి, మన ఫండ్ గ్రో అవ్వాలి. కాబట్టి డోంట్ లుక్ ఫర్ దట్, నా ఫస్ట్ అడ్వైజ్. సెకండ్ అడ్వైజ్ ఏంటి, ఓకే నేను ఎంతో కొంత ఇందులో రివైవల్ ఛాన్సెస్ ఉంది, కొన్నిసార్లు కొన్ని కంపెనీలు రివైవల్ అవుతుంటాయి, అలాంటి వాటిలో నేను ఛాన్స్ తీసుకుంటాను అంటే మీరు 10% ఆఫ్ ఏదో 10% ఆఫ్ క్యాపిటల్ ఆర్ మీ యొక్క ప్రాఫిట్ ఇన్వెస్ట్ చేయటం ద్వారా మాత్రమే మీరు దానిలో ఛాన్స్ తీసుకోండి, కానీ మీ క్యాపిటల్ పెట్టుకోవద్దు. సో ఫైనల్గా సార్, ఈ ఫీల్డ్లోకి వచ్చి సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఈ ఏ ఫీల్డ్ అయినా మీరు ఇంపార్టెంట్ ఏంటంటే, మీకు ఒక మనం ఏదైనా కానీ ఏ ఫీల్డ్ కొత్త ఫీల్డ్లో వచ్చినప్పుడు మనం కంపల్సరీ టీచర్ దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటాం సార్. మీరందరూ కూడా ఒక మంచిగా నేర్చుకోండి, అవగాహన తెచ్చుకోండి, బ్లైండ్గా రాకండి. సో ఏంటి ఏం జరుగుతుంది, మిగతా ఫీల్డ్లో ఛాన్స్ ఉంటాయి కానీ ఈ ఫీల్డ్లో కంపల్సరీగా ఫైనాన్షియల్గా ఏమాత్రం అవగాహన లేకపోయినా ఎరోడ్ అయిపోతాయి డబ్బులన్నీ కూడా. కాబట్టి చాలా డిసిప్లిన్ రావాలి, ప్లస్ నాలెడ్జ్ ఓరియంటెడ్ ఇన్వెస్ట్మెంట్ కానీ ట్రేడ్ కానీ చేయడం ద్వారానే సక్సెస్ అవుతాం, అది నేను చెప్పదలుచుకుంది. సో అది తెలుసుకొని చాలు. సో ముఖ్యంగా ఈ ఫీల్డ్లో ఇన్వెస్ట్, అప్ అండ్ డౌన్, షేర్, ఈ మూడు కూడా చాలా ఇంపార్టెంట్, మూడు సూత్రాలకు ఈ స్టాక్ మార్కెట్లో. అవునండి. సో వీటిని ఎలా బ్యాలెన్స్ చేయాలంటారు? ఇప్పుడు దానికి ఇది ట్రేడింగ్ని ప్రొఫెషన్ అంటామండి. ఇప్పుడు ట్రేడింగ్ ప్రొఫెషన్ అంటే ఏంటో ఫస్ట్ అర్థం చేసుకోండి. అలాగే ఇప్పుడు లాయర్ అనేది ప్రొఫెషన్ అంటాం, డాక్టర్స్ ప్రొఫెషన్ అంటాం, చార్టర్డ్ అకౌంట్ ప్రొఫెషన్ అంటాం. అంటే ఏంటంటే ప్రొఫెషన్ అంటే ఏంటంటే ఒక అన్సర్టనిటీని డీల్ చేసేదాన్ని ప్రొఫెషన్ అంటాం. సో ఇది స్టాక్ మార్కెట్ కూడా ఒక ప్రొఫెషన్, అంటే ఇందులో అన్సర్టనిటీ ఉంది, దాన్ని డీల్ చేయటం అనేది నేర్చుకోవాలి. దాన్ని మనం ఏం చేస్తామంటే, మనం లాయర్స్ ఉన్నారు, ఫస్ట్ సీనియర్ లాయర్ దగ్గర ట్రైనింగ్ అవుతాం, అలాగే డాక్టర్ సీనియర్స్ ఈ యొక్క ప్రొఫెషన్స్ అందరూ కూడా ముందు ఆ సీనియర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో పాటు ఉండి ట్రావెల్ అవటం ద్వారా ఈ యొక్క అన్సర్టనిటీ మీద ఎక్స్పీరియన్స్ వస్తుంది. అంతేగాని బ్లైండ్గా మీ అంతటి మీరు వెళ్ళారంటే ఎక్కువ లాసెస్ అవుతాం. సో మీ అందరూ ఏంటంటే ఇది ఒక ప్రొఫెషన్, ఇట్ ఈస్ నాట్ ఎ జాబ్. అంటే ఈ ప్రొఫెషన్ అంటేనే మీనింగ్ అర్థం చేసుకోండి, ఒక అన్సర్టనిటీని డీల్ చేసేదాన్ని ప్రొఫెషన్ అంటాం. కాబట్టి ప్రొఫెషన్స్ ఎప్పుడు కూడా సీనియర్స్ దగ్గర ఉండాలి, వాళ్ళతో టచ్ ఉండాలి, వాళ్ళ సపోర్ట్ తీసుకోవాలి, వాళ్ళ గైడెన్స్లో వెళ్ళాల్సిందే. అలా వెళ్ళటం ద్వారా మీరు మిస్టేక్స్ మినిమైజ్ అవుతాయి, మీరు మంచి గ్రోత్ అవుతారు. సో ఇది నా సలహా. సో సార్, ఇప్పుడు స్టాక్స్లో ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు చాలా తప్పులు చేస్తుంటారు,
సో మీ ఎక్స్పీరియన్స్లో మీరు చాలా మందిని చూస్తుంటారు, సో ముఖ్యంగా ఇందులో ఎలాంటి తప్పులు చేస్తుంటారు సార్? ఇందులో మేజర్ మిస్టేక్స్ రెండే ఉంటాయండి. ఒకటి ఏంటంటే హై రేట్లో కొంటాం, సో హై రేట్లో కొని అదేమో ఫాలో అవుతుంది, బాగా హై రేట్కి వెళ్ళాక కానీ మనం తెలియకుండా దానిలో కొంటాం అన్నమాట. రెండోది ఏంటంటే లో రేట్లో కొన్నప్పుడు స్టాక్స్ ఉంచుకో. మీరు ఎప్పుడు చూసినా ఏంటంటే వాట్ ఈస్ ఫెయిల్యూర్ హియర్ అంటే డూయింగ్ రాంగ్ థింగ్స్ రిపీటెడ్లీ, రిపీటెడ్గా ఒకటే తప్పుని రిపీటెడ్గా చేస్తూ ఉంటాం. అదే ఏంటంటే లాస్ అయ్యేదాన్ని యావరేజ్ చేసుకుంటూ వస్తాం, ప్రాఫిట్ అయ్యేదాన్ని ఏమో ఎమ్మటే అమ్మేస్తాం. మీ ఎప్పుడు చూసినా మీ బ్యా మీరు చూడండి మీ ఫండ్స్లో స్టేట్మెంట్లో ఏమవుతుంది, ఎప్పుడు డీపీ హోల్డింగ్స్ ఎప్పుడు చూసినా నెగిటివే ఉంటుంది. అంటే ఎప్పుడు లాస్ అయ్యేదాన్నే ఉంచుకుంటాం కాబట్టి మనకి ఎప్పుడు లాసెస్ ఉంటాయి. ఏదైతే మనం ఉంచుకుంటామో అదే మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. మీరు ప్రాఫిట్స్ని హోల్డ్ చేయటం అనేది రాదు, లాసెస్నేమో అన్లిమిటెడ్గా హోల్డ్ చేస్తాం. ఈ సైకలాజికలే మనకి మేజర్గా విన్నర్స్కి లూజర్కి డిఫరెన్స్. సో ఎప్పుడైతే మీరు డీపీలో కానీ మీ యొక్క షేర్స్లో కానీ ఎప్పుడు లాసెస్ ఉన్నాయంటే ద బెస్ట్ వే యూ కన్సల్ట్ అస్, మీకు అప్పుడు ఆ యొక్క చేంజ్ మారాలి. అంటే లాసెస్ని హోల్డ్ చేయటం కాదు, ప్రాఫిట్స్ని హోల్డ్ చేయటం ఎలా నేర్చుకోవాలి. అంటే ప్రాఫిట్ హోల్డ్ చేయాలంటే రైట్ ఎంట్రీలో ఇన్వెస్ట్ చేయగలగాలి, ఆ రైట్ ఎంట్రీ తెలుసుకోగలగాలి. ఇప్పుడు మీరు మీరు ఒక ప్రొఫెషనల్ అన్ప్రొఫెషనల్ అని డిసైడ్ చేయాలంటే ఏం లేదు, మీ యొక్క షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూసుకోండి. ఆ షేర్స్ లాస్ అవుతున్నాయంటే యూ రిక్వైర్ అవర్ సర్వీస్. సో లాసెస్ని హోల్డ్ చేస్తున్నాము అనగానే మన బ్రెయిన్ ఏమవుతుందో ట్రైన్డ్ అవ్వలేదు. ఎందుకంటే ఎప్పుడు చూసినా లాస్లో ఉంటే నువ్వు ఆల్వేస్ లాస్లోనే ఉంటావు. సో మనకు కావాల్సింది ఏంటి, ప్రాఫిట్స్లో ఉండాలి. సో ప్రాఫిట్స్లో ఉండాలంటే యూ షుడ్ బి ట్రైన్డ్ బ్రెయిన్. ట్రైన్డ్ బ్రెయిన్ రావాలంటే ట్రైనింగ్ కావాలి. సో ఇదే డిఫరెన్స్ అన్నమాట. మనం చేసే రెగ్యులర్ రిపీటెడ్ మిస్టేక్స్ నుంచి బయటపడాలంటే యూ నీడ్ సమ్ వన్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ మైండ్ సెట్. అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళతో మీరు అసోసియేట్ అయితే యూ విల్ కమ్ సక్సెస్ఫుల్. ఓకే సార్, థ్యాంక్ యూ స్టాక్స్ పై అవగాహన కల్పించినందుకు. వన్ సెకండ్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, నమస్తే అండి. ఇది వాల్టీ బిజ్బజ్, చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.